వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి వాళ్ళు పెట్టే పథకాలన్నీ అందరూ రీచ్ అవుతున్నాయా పేదోళ్ళకి? బాగా రీచ్ అవుతున్నాయి. మంచి పథకాలు అన్న ఏం చేసినా ఆలోచించి చేస్తున్నాడు. ఇంకా కొత్త కొత్తగా ఏమేమి పెట్టాలా పేద ప్రజలకని ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఒకే విధంగా నడవకుండా ప్రతి ఒక్కటి ఎట్లా అమలు చేయాలా, వీళ్ళకి ఎట్లా చేరచాలా అనేది ప్రతి ఒక్క దాంట్లో ముందుండి బాగా ఆలోచనతో అన్నీ బాగా చేస్తున్నాడు. పేద ప్రజలకి ఇబ్బందే లేదు. వైఎస్ఆర్సీపీని కొట్టిన పార్టీ లేదు. ఇంకా వచ్చే బై ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. అంతా ఉత్తమ మాటలన్నా. ఇప్పుడు అధికారులు ఏ గాడికి వేరే పార్టీని పడేయాలనే చూస్తారు. అది మనకు తెలిసిందే కదా. ఎప్పుడెప్పుడు అనగదొక్కదామా అని చూస్తారు. ఎన్ని ఆయన్ని ఎప్పుడెప్పుడు దింపేద్దామా, ఏదో లేనిపోని మాటలతో వాళ్ళని కించపరసామని చూస్తున్నాయి తప్ప ఇంతే తప్ప. ఆయన కూడా ఆయన చేసే పథకాలు ప్రతి ఒక్కటే బాగుంది, ఏం తిరుగులేదు. లేదు లేదు, మన వైఎస్ఆర్సీపీ ఎవరు నిలబెట్టినా తిరుగు లేకుండా పార్టీని చూ అదిగా అభ్యర్థిని చూసి వేయకుండానే పార్టీని చూసి మరి కంపల్సరీ గెలిపిస్తారు. ఎందుకంటే జగన్ అంటే అంత అభిమానం, వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ అంటే అంత అందరికీ ప్రేమ, ఆయన చేసిన పథకాలు కాబట్టి ఆ విధానంతోనే మా వైసీపీ గెలుస్తుందే తప్ప పనబాగ లక్ష్మి కానీ ఎటువంటి వాళ్ళు నిలబెట్టినా సరే వచ్చేది మటుకు వైసీపీ. రేషన్ కార్డులు చాలా అన్యాయంగా తొలగించారు వైసీపీ అంటున్నారు, మరి ప్రతిపక్షాలు అంటున్నారు అన్యాయంగా తొలగించారా? ఇప్పుడు ఒకవాడికి 4-5 ఇల్లులు ఉన్న వాడు కూడా రేషన్ కార్డు సంపాదించుకుంటున్నాడు. అవసరం రేషన్ కార్డు? మా ఓటర్లకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఉన్నవాడు సంపాదించుకుంటున్నాడు, పొలాలు ఉన్నవాడు రేషన్ కార్డుకు పాకులు ఆడుతున్నాడు. మరి ఇంక ఇవన్నీ చెక్కింగ్ చేసి తీయకపోతే మా పోటోల పరిస్థితి ఏంది? అవునా కదా, అది ఉన్నవాడు నూకుతున్నాడు రేషన్ కార్డు గురించి పాకులాట, దాని మీద ఏమేమి సంపాదిద్దాం, ఇంకేమేమి పథకాలు నూకుతామని. అందువల్ల ఇప్పుడు మా బోటోళ్ళకి సైకిల్ లేదు, కనీసం రేషన్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు. మరి చెక్కింగ్లన్నీ జరిగితేనే కదా ఎవరికి చేరేది, ఎవరికి చేరుతుంది. అందువల్ల అది మంచిదే, తొలగేయడం అనేది బాగా చూసి చేయడం చాలా మంచిది. ఇప్పుడు మన 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 డబ్బులు వేసారు, దాంట్లో 35 ఏళ్ళు కూడా రాని వాళ్ళు కూడా తీసుకున్నారు. మరి దాని మాట ఏంటి, వాళ్ళు వద్దని చెప్పలేదు కదా, తీసుకున్నారు కదా, తోసుకున్నారు. 45 ఏళ్ళు లేని వాళ్ళు కూడా తోసేసుకున్నారు డబ్బులు. అయ్యా మాకు ఇప్పుడు 30 ఇంకా 45 రాలేదని చెప్పి ఎవడో వెనక్కి ఇవ్వాల. గవర్నమెంట్ మనం కూడా మోసం చేస్తున్నాం. అసలుటప్పుడు మనం గవర్నమెంట్ తప్పుబట్టి విధానంతో మనం వేస్ట్ లేవు. కాకపోతే ఆయన చేసే పనులు అన్నీ బాగానే ఉన్నాయి. మనలోనే కొంచెం వంకర బుద్ధి ఉంది జనాభాలోనే. కేవలం జనాభా కానీ శుభ్రంగా ఉంటే గవర్నమెంట్ పర్ఫెక్టు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా బాగా చేస్తే కాదు. వైసీపీ 1 వాలంటీర్ వ్యవస్థ పెట్టడం ఎలా ఉందన్నా? చాలా బాగుందన్నా. ముసలిని ఇప్పుడు తీసుకెళ్లేదానికి చాలా ఇబ్బంది పడేది, చాలా అవస్థలు పడేది, చాలా ఇసుక్కుండేది ఇంట్లో వాళ్ళు. ఇళ్ళకి వచ్చి 6 గంటలకల్లా తలుపు కొట్టి నిద్ర పోయే వాళ్ళని కూడా లేపిస్తున్నారు వాలంటీర్లు. అది చాలా గొప్ప విషయం. రేపు నెల నుంచి మన ఇళ్ళకే రేషన్ ఇస్తామంటున్నారు. రేపు నుంచి అన్నీ రెడీ అయిపోయినాయి. అది ఇంకా చాలా బాగుంది. మెయిన్ కావాల్సి ఉంది పేదవాళ్ళకి 2 విషయాలే కాబట్టి ఆ 2 విషయాలు 1గా ఉన్నాయి. క్యూబులో నిలబడి కొంతమంది అయితే పడిపోయి చాలామంది చనిపోయి ఉన్నారు కూడా. ఎండాకాలం వచ్చి వడదెబ్బ కొట్టడం చాలామంది కూడా చనిపోయి ఉన్నారు దీని ద్వారా. అందువల్ల ఇదేంద్రంటే ఇళ్ళకి వచ్చి ఏ ఇబ్బంది లేకుండా చేరటం చాలా అనుకూలంగా చాలా బాగుంది. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో బాగానే ఉన్నది, మరి ఆంధ్రాలో కూడా అదే ఊపిరి వస్తుందా? అబ్బా బీజేపీ గీజేపీ ఏం లేదన్నా. తెలుగుదేశం వైసీపీ మన ఇక్కడ పాపులారిటీ, కాకపోతే తెలుగుదేశం పని ఇంక అయిపోయింది. వైసీపీ ఇంక అంతే, బీజేపీ గీజేపీ అంత ఇక్కడ ఛాన్స్ ఎవరు. ఆ తెలంగాణ కూడా ఏంటంటే ఈ కేసీఆర్ వల్ల కొంచెం ఎఫెక్ట్ జరిగి అటు మొగ్గు చూపారే తప్ప తెలంగాణలో కూడా అంత విషయం ఉండి ఉండదు అక్కడ. అబ్బా జనసేన ఇక్కడ ఎవరైనా పట్టించుకుంటే అసలు దాని మాటే లేదు. ఇక్కడ దాని మాట లేదు, దాని ప్రవర్తన ప్రస్తావన లేదు. అసలు సూపర్ అన్న, వైసీపీకి 1 దానికి పోటీ లేదు. ఇంకంతే అధికార పార్టీ నుంచి ప్రభుత్వం బాగాలేదని చాలా పథకాలు పెట్టామంటారు. మరి పథకాలు పెట్టినారు, ఉపయోగపడే పథకాలు పెడితే పర్వాలేదు. ఆటో వాళ్ళకి, స్కూటర్ వాళ్ళకి, వీళ్ళకి అంతా ఇస్తాం. కానీ ఎగసాగ రైతులకి ఇస్తే, వాళ్ళు పండిస్తే మనం తింటాం. అది వాళ్ళకి ఏదైనా బాగా చేస్తే అందరం బాగుంటాం. అది నా ఉద్దేశం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్?
సార్ టీడీపీ లక్ష్మీ గారు గెలిచే అవకాశం ఉందా బాగానే అయితే లక్ష్మీ పిల్ల గ్యారంటీ వస్తుంది తెలంగాణలో బీజేపీ కూడా వచ్చింది కదా అదేమన్నా ఇక్కడ వచ్చే అవకాశం ఉందా బీజేపీ ఇక్కడ ఏమన్నా లేదు సార్ మూమెంట్ లేదు అక్కడైతే గెలిచింది కానీ ఇక్కడైతే అంటే తెలంగాణలో ఉంది మూమెంట్ కానీ ఇక్కడ ఆంధ్ర ఇక్కడ లేదు నెల్లూరు జిల్లాలో లేదు జనసేన పరిస్థితి ఏంటి సార్ జనసేన కొత్త పార్టీగా సార్ ఎట్ట వస్తుందో ఎట్ట పోద్దో చెప్పలేం కదా మూమెంట్ చెప్పలేం ఆయనకి పోలీస్ సార్ కూడా ఛాన్స్ లేదు సార్ అవకాశం ఇచ్చే అవకాశం ఇచ్చే అది చెప్పలేం కదా కొత్త పార్టీ కదా ఇప్పుడు జగన్ ఏదో కొంచెం కారణం వైపీసీ కూడా కొట్టచ్చు చెప్పలేం ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి కొంతమందికి 100 మందిలో 20 మందికి అనుకూలంగా ఉంది కానీ 80 మందికి అనుకూలంగా లేదు టీడీపీ వచ్చే అవకాశం టీడీపీ రాదు అంటే ఇప్పుడు ఉండే మూమెంట్ రూలింగ్లో వైఎస్ఆర్ ఉండేది అందులో కంపల్సరీ వైఎస్ఆర్ఏ వస్తుంది అంటే జగన్ పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయి చేరుతున్నాయి 60% 70% చేరుతుంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ బాగానే ఉంది బాగా ఇంటిగా ఇళ్ళ దగ్గర వచ్చి అడుగుతున్నారు చెందుతున్నారు రేషన్ కార్డులు చాలా మంది తీసేశారు ఈ ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు దాని గురించి అది వాళ్ళు కావాలని చేస్తారు రేషన్ కార్డులు తీసేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు చెప్తారు అంతేగాని వీళ్ళు చేస్తున్నారు ఇంతవరకు కార్డులు ఏం తీయలే ఇప్పుడు 30 లక్షల ఇళ్ల పట్టాలు కూడా 20 తారీఖు ఇస్తామంటున్నారు దాని గురించి మీ అభిప్రాయం దాని గురించి నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బాగానే ఉంది మనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా దానికి అంత బీజేపీ రాదు ఈ సిలిండర్ రేట్లు నెలకి ఇప్పుడు 50 రూపాయలు పెంచాడు మళ్ళీ ఒక 50 రూపాయలు పెంచాడు ఇంకేందుకు వచ్చేది బీజేపీ ఇప్పుడు నుంచి కౌంట్ డౌన్ మొదలవుతుంది అంటే ఇప్పుడు దాకా వచ్చిన పేరు కూడా పేరు పోతుంది బీజేపీ పేరు పోతుంది ఇంకా రాదు జనసేన కూడా పార్టీ ఉంది కదా దాని పరిస్థితి అవకాశం లేదు లేదు రాదు 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 అవకాశం చిరంజీవి చేసిన పనులు ఈయన చేస్తున్నాడు అందువల్ల రాదు వైసీపీ కంపల్సరీ వస్తుంది ఆమె వచ్చేస్తుంది ఆమె డెప్యూటెంట్ గ్యారంటీ ఇప్పుడు వైసీపీ అధికారంలో అయ్యని ఏస్ట్ డమ్మి అది పనికిరాదు ఏ పని చేయట్లేదు అసలు రానే రాదు శోధనలో కూడా రాదు తప్ప పథకాలు చాలా పెట్టేవాడు ఏం పథకాలు పెట్టి ఏస్ట్ డమ్మి ఏదో తెస్తే ఎవరికి ఒకరు కూడా ఇలా ఈ తేప వచ్చేది తెలుగుదేశం పార్టీ వస్తుంది గ్యారంటీ అది మందల వాలంటీర్లు పెట్టాము వాళ్ళు వాలంటీర్లు కూడా ఏం చేస్తారు వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారు అది వాలంటీర్లు పెట్టారు కాదనలా వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు ఏం ప్రయోజనం చేస్తారు పమ్మ వాలంటీర్ల వరకు కష్టపడి చేస్తారు వాళ్ళు జీతాలు సకరంగా రాప 8000 ఇస్తాను అది కూడా ఇలా రేషన్ కార్డు చాలా తొలగించారంటున్నారు ప్రభుత్వం తొలగించారు అనగా ఇంకా డీటెయిల్ తెలియలేదు కదా ప్రతిపక్షాలు చెప్తున్నాయి అనవసరం వాళ్ళు చెప్తున్నారు అవన్నీ డమ్మి సార్ అవన్నీ ఈ తేప తెలుగుదేశం ప్రభుత్వమే బాగుండింది అది చెప్తాను నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది తేప మేమంతా దానికే చేస్తాం అది లక్ష్మీ గారు వస్తారు సార్ గ్యారంటీ పనబాగ లక్ష్మి గ్యారంటీకి వస్తుంది నేను చెప్తున్నాను కదా ఓకే